పోయేస్తాం మళ్ళీ వచ్చేసేమా? అడ్రస్ తెలియదు కదా. అడ్రస్ తెలుదా? అడ్రస్ తెలిదేంది మామ, అన్న వచ్చి అంతగా వచ్చినా నా తెలుదు బాబే. నువ్వు అట్లంతా పెట్టినావా అప్పుడే? అబ్బా బాబా బాబా నాయన్న మేధావి నువ్వు. సరేలే అయితే మళ్ళా. అట్లా స్ట్రైట్ పోతే భైరవ్ నగర్ 17th క్రాస్ లాస్ట్ కాలేజ్ కాంపౌండ్ వాళ్ళు ఎండ్ అవుతుంది. అక్కడే చెప్పమన్నాడు కాబట్టి చెప్తాన్నా. వృద్ధాశ్రమం అనే బోర్డు ఉంటుంది. ఎంత కోణం? 45 లేవా? ఉన్నాయి 30. ఏది 30? బ్లాక్ కలర్ చూస్తుంది. బ్లాక్ కలర్ ఉంటుంది కదా, 1 అవర్ దాకా. ఇక్కడ ఇవి 15 రూపీసా? ఇవి ఒక 10 తీసుకున్నా. 15 రూపాయలు. అవునా? శేఖర్ కొడుకు బర్త్డే అని చెప్పలేదని ఫీల్ అయినాడంట. పొద్దు నుంచి సాయంత్రం వరకు సెల్లు పట్టుకొని పెట్టినాడంట మన దాంట్లో. మా శేఖర్ కొడుకు బర్త్డే 15th. మేము కొంచెం గడిబిల్లో పడిపోయి మర్చిపోయినాము. చాలా చాలా ఫీల్ అయినాడంట. అందుకు ఆ పిల్ల ఆ అబ్బాయి పేరు వచ్చి ఏం పేరు ఉదయ్ కిరణ్ ఉంది. ఉదయ్ కిరణ్, ఉదయ్ కిరణ్ హ్యాపీ బర్త్డే. మీది ఆగస్ట్ 15th తెలుసు, మర్చిపోయినాను. ఏమనుకోతున్నా హ్యాపీ బర్త్డే. పెట్టించుకోవచ్చా? బాగా చేసినారు కదమ్మా ఈ రోజు. ఏమి ఓన్లీ అందుకు నువ్వు వస్తావా ఏమైనా పాలు? అదే నువ్వు తీసుకురా, ఎవరో నువ్వు తీసుకురా కేక్. హ్యాపీ బర్త్డే టు రాధా. చెప్పు హ్యాపీ బర్త్డే రాధా అమ్మది. అట్లా ఏం కోసేకి రాలేదా? కెమెరా ఉంది వారు మా అమ్మకి. అట్లా తీసుకోపోక నువ్వు పెట్టుకోమా, మళ్ళా బాధపడతావు. హ్యాపీ బర్త్డే కమ్మా, అమ్మది పుట్టినరోజు. వాళ్ళకి తీసుకుండ్రా, మీకోసమే. మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఎవరోడికి ఎట్లా కాలో ఫస్ట్ లేపేసి కేక్ అంతా, అది వాళ్ళకి ఇచ్చే కోసుకొని తింటారు. మా అమ్మది పుట్టినరోజు. పెట్టు
ఉంటుంది ఫుడ్మా బాగుంది కదా, మీకు నచ్చిందా? పెద్ద మీకు నచ్చిందారా? అన్నీ తిన్నారా? తీసుకోండి రా, తీసుకోండి. ఇంకా ఉన్నాయి మిర్చిలో, పళ్ళతో అనేసి పోతాచ్చాడు. ఇంగ్లీష్ మీడియమా? ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియం. ఏ క్లాస్? సెవెంత్ క్లాస్. హాలిడేనా స్కూల్ ఈరోజు? ఎంత అవుతుంది ఇప్పుడు దానికి? ఎంత పెద్దది? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సార్ ముందుకర, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మీరు కూడా మట్టితో చేసిన వినాయకుడిని పెట్టండి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మట్టిదే మంచిది రా. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మనం నీళ్ళలో వేస్తే అది ఏమైంది ఎన్విరాన్మెంట్ అంతా హామ్ చేస్తారు. మళ్ళీ అవే తీసుకుంటే మళ్ళీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకూడదు. సన్నదే తెచ్చుకోండి. ఏమి విగ్రహం పెద్దగా ఉంటేనే దేవుడు వచ్చి మనకి ఏమని ఇస్తాడు. చిన్న విగ్రహం వచ్చింది అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెద్దది వచ్చినా కానీ మంచిది కాదు. మట్టి వినాయకుడు మళ్ళీ కెమికల్ కదా, మట్టి వినాయకుడు పెట్టి అయిపోయా మళ్ళీ మంచిది కదా. మళ్ళీ మట్టి వినాయకుడు చూడండి మీరు మూవర్కి, మనం మూవర్ మనం చూసి నేర్చుకోవాలి కదా. మట్టి వినాయకుడు చూడండి ఇంకా తక్కువగా ఇంకా చిన్నదే ఉండదు మనకేం పెద్ద ఏం అవసరం సార్ మనకి. అయితే ఈసారి మట్టి వినాయకుడు తెస్తాను కదా. మీ అందరిలో ఎవరు ఇంటెలిజెంట్? ఇనాలిద్దరు ట్విన్స్. అందరూ అందరూ అందరిలోకి ఎవరు బాగా చదువుతారు? మీ ఇద్దరు ట్విన్స్ సారా? సేమ్ ఉన్నారు కదా అట్లా ఇద్దరు. సిగ్గుపడతానడా వాడు. ఎవరు స్కూల్ ఫస్ట్ వచ్చింది? ఇది అందరూ స్కూల్ ఫస్ట్ వచ్చినారా మీరు? ఏ ఏం నాకేం టోపీ పెడతానారా? అవునా? ఆహా ఈ పాప లాస్ట్ కదా ఈ పాప. ఆహా
చూడు అంత బాగా పడతానా బాగాలేదా మా అమ్మతో పాడిస్తున్నా మా కర్రా ఒక నిమిషాన్ని చెప్తా తొందరగా కర్రా కర్రా ఆ పాప భరతనాట్యం కూచిపూడి వస్తుందంట పాపకి పాట పాడితే చేస్తుందంట ఉండు ఎవరెవరు పాడండి రా చేస్తుంది నువ్వు చేసావా నవ్వద్దు బాగా చేస్తాను ఏమో చేయరా కంటిన్యూ చేయి నిజంగంటే సూపర్ రా బాగా చేసినావు కదా బాగా చేసింది కదా నువ్వు కూడా బలం చేసినావురా చేయరా సూపర్ రా బాగా చేసినారా వెరీ గుడ్ తీసాను లేరా గట్టిగా పాడుకుంటా గట్టిగా పాడుకుంటా నువ్వు డ్యాన్స్ నేర్చుకోరా నిజంగంటే ఏం పేరు నీ పేరు అనుష డ్యాన్స్ నేర్చుకో అనుష అది కూడా భరతనాట్యం కానీ కూచిపూడి కానీ అవి నేర్చుకో నీకు లైఫ్ బాగుంటుంది చాలా బాగుంటుంది నిజంగంటే లైఫ్ బాగుంటుంది నువ్వు కూడా డ్యాన్స్ నేర్చుకో నీకు కూడా బాగుంటుంది లైఫ్ నాన్న వీళ్ళిద్దరి ట్విన్స్ చూడు మా నాన్న పిల్లి కళ్ళ బాలుస్ ఇప్పుడు ట్విన్స్ కాదు ట్విన్స్ చిన్నప్పటి నుండి ఉన్నారా పిల్లి కళ్ళ బాలు అంటే పేరు పిల్లి కళ్ళ బాలునే కదరా ఏం చేస్తారు మా వీళ్ళు క్లాస్ టాపర్స్ అంటే సిక్కు బలే సిక్కు కదా అయిపోయింది బాగా చేసినవరా వెరీ గుడ్ రా
అట్లే వచ్చి గుద్దేవరా మమ్మల్ని. అట్లే వచ్చి ఈ పాపను కొట్టరు, ఈ పాపను కొట్టి అట్లే. అది వినాయక చవితికి డాన్స్ ఉంటుందా భారీగా? ఎవరో వేస్తారు డాన్స్ లో? మా అమ్మ వేస్తారు డాన్స్. ఎట్లేస్తుంది తెలుసు? అడుగు గాళ్ళంటే అడుగు, మా అమ్మని అడుగు, మా అడుగు, ఈ బాబు ఒకటి అడుగుతాను. భారీగా వేస్తుంది డాన్స్, దద్దరిల్లుతుంది, దద్దరిల్లుతుంది. నిజంగానే దద్దరిల్లుతుంది మా అమ్మ డాన్స్. తీసుకో తినరా, అట్టిపండు తింటే లావ్ అవుతావు. తినరా, నువ్వు వీడు సన్నగా ఉన్నట్టు లావ్ అవుతాడు, అట్టిపండు తింటా. కాదు అంటే స్నాక్స్ మీకు ఇచ్చినారా? అవునా, తిన్నారా మీరు? బాగా తిన్నారా? అదే స్నాక్స్ అంతా బాగా తిన్నారా? తినలేదా? తిన్నారా? కుమ్మేసినారా? కుమ్మేస్తే పర్లేదు కదా. అనుష టాటా బాయ్, బాయ్ రా హాసిని, బాయ్ వస్తాం రా. చరణ్ బాయ్, చరణ్ తినలే. రజి అక్క పోయిస్తాం అక్క, తినేసారా అక్క? బాయ్ రా. 3 days later. తీసుకోండి. లేదు, అది ఇస్తా అంటేది, అది ఇస్తా అంటేది యాక్చువల్గా మీ అట్లా వాళ్ళు ఎంకరేజ్ చేయాలనే. ఈ పట్టు చీరలు ఫ్రమ్ శ్రీ గురు రాఘవేంద్ర శారీస్, అండ్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి కాలర్ మెసేజ్ చేయొచ్చు, అండ్ ఇన్స్టాగ్రామ్ ఈ అకౌంట్కి ఫాలో కాండి ఎవరైనా ఫర్దర్ శారీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే. అప్డేట్స్ లేదు వాళ్ళకి చేసేది, వాళ్ళకి మీ అట్లా మీ పని చేసే వాళ్ళకి కూడా. సో ఈ కార్యక్రమం కావడానికి కారణమైనటువంటి బిందుకి, అట్ ద సేమ్ టైం వెంకీకి మరీ మరీ థ్యాంక్స్.